కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 64 రోజులు అవ్వకముందే వైసీపీ జగన్మోహన్ రెడ్డి సేవ రాజకీయాలకు తెరలేపారని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వినుకొండలో ఇరువురు స్నేహితుల మధ్య విభేదాల కారణంగా హత్య జరిగితే దానిని కూటమికి ఆపాదించడం సిగ్గుచేటని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వైసీపీకి చెందిన గ్రామ సర్పంచ్ దూలిపాళ్ల పవన్ కుమార్, ఆయన మిత్రబృందం మంత్రి మనోహర్ సమక్షంలో వైసీపీని వీడి జనసేనలో చేరారు. వారికి మనోహర్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్త సభ్యత్వాలు నమోదు చేసి వారికి గుర్తింపు కార్డులు అందించారు. అధికారం కోల్పోయిన జగన్ ప్రజల్లో సానుభూతి పొందాలని కొత్త రకం డ్రామాలకు తెరలేపారని మనోహర్ అన్నారు. ప్రజలు వాటిని నమ్మే పరిస్థితులు లేరని, ఇకనైనా ఇటువంటి వాటిని కట్టిపెట్టాలని ఆయన హితవు పలికారు. గ్రామ గ్రామాల్లో మనం ఈరోజు కూటమిలో ఉన్నందుకు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మనం కలుపుకొని చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మనం అందరం కూడా భాగస్వామ్యం చేసుకోవాలి. ఆలోచించండి ఒకసారి, మీరు మొట్టమొదటిసారి క్రియాశీలక సభ్యత్వం మనం 2021 మొదలుపెట్టినప్పుడు ఆ రోజున కూడా కోవిడ్ విపరీతంగా ఉన్నప్పుడు కొన్ని గ్రామాల్లోనూ కొన్ని జిల్లాల్లో చేసాం క్రియాశీలక సభ్యత్వం. లక్ష దాటాం ఆ రోజున 2022 నుంచి వరకు 358 తీసిన సభ్యత్వం. అక్కడి నుంచి గత సంవత్సరం 647,000కి మనం చేరగలిగాం. దీని మన వెనుక ఆలోచన ఏంటి? సభ్యత్వం అంటే కేవలం రసీదు చేసి నువ్వు పార్టీలో చేరిపోయావు అనే ఒక సంఖ్య గురించి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ఏ రాజకీయ పార్టీలో కూడా భారతదేశంలో ఇటువంటి కార్యక్రమం లేదు. ఇటువంటి 5 సంవత్సరాల నుంచి మనకు జరిగిన అవినీతి పరిపాలన చేత కాక రోజు ప్రెస్ మీటింగ్ పెట్టి నాయకుల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఈ రాష్ట్రంలో ఏ మాత్రం కూడా